Welcome to Padmavati Degree College online classes. Today's topic is Intermediate Secondary CSE. CSE. Tarunga lesson cheptunnanu. Na peru Kavita. Depreciation. Tarugudala. Tarugudala ante ee lesson lo intermediate lo meeku 7 marks vastundi public exam. Oka 2 marks vastundi. Next 5 marks theory vastundi. Oka 5 marks లెక్క వస్తుంది. లెక్క ఇస్తే థీరీ ఎవరు, థీరీ ఇస్తే లెక్క ఎవరు. నెక్స్ట్ వన్, అందులో 2 మార్క్స్ లో ఏం చూస్తున్నాడు, తరుగుదల నిర్వచనం. తరుగుదల నిర్వచనం అంటే కాలము గతించిన కొలిది లేదా వస్తువును ఉపయోగిస్తుంటాం కదా, వస్తువును కంటిన్యూషన్ గా ఉపయోగిస్తున్న కొలిది ఆ వస్తువు లేదా ఆస్తి యొక్క అసలు ధర ప్రణేపి తగ్గిపోతూ ఉంటుంది, దాన్ని ఏమంటాం తరుగుదల అంటాం. ఇది మీకు తెలిసిన విషయం. సో తరుగుదల కారణాలు ఇంపార్టెంట్. 5 మార్క్స్. తరుగుదల కారణాలు అంటే ఫస్ట్ వన్ అరుగు తరుగు. అరుగు అంటే ఒక వస్తువు మనం అదే పనిగా వాడుతుంటాం అనుకోండి, అరిగిపోతూ ఉంటుంది కదా, యంత్రాలు కానీ బండి కానీ అలా వస్తుంటే ఏమవుతుంది, బండి స్టార్టింగ్ 1 లక్ష రూపాయలు కొంటారు, అలా బండి ఏమవుతుంది వాడుతున్న కొలిది తన యొక్క జీవితకాలం తగ్గిపోతూ ఉంటుంది. సో గోల్డ్ ఏ విషయం అయినా సరే అరుగు తరుగు. సెకండ్ వన్ ఉత్త. ఇప్పుడు న్యూ టెక్నాలజీ నూతన వస్తువులు మనం కొంటుంటాం. సో పాత వస్తువులు ఏమవుతాయి, దాని యొక్క అసలు విలువ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త ఫోన్ వచ్చేటప్పుడు పాత ఫోన్ ఒకేలా ఉంటే దాని ప్రైస్ విషయంలో ఉండదు కదా. సో నూతన వస్తువులు వాడటం వల్ల మన దగ్గర ఉన్న పాత వస్తువు జీవితకాలం లేదా దాని యొక్క ప్రైస్ తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ భౌతిక శక్తులు. నెక్స్ట్ కాల గమనము. తర్వాత ఉద్గారణ. భౌతిక శక్తులు అంటే మనకు ప్రకృతి వైపరీత్యాలు కొన్ని జరుగుతూ ఉంటాయి, వాతావరణంలో ఉన్న ఒడిదుడుకులు. సో అలాంటప్పుడు ఆస్తి విలువ ఏమిటి, వ్యవసాయ దాన్ని బాగా పండించేటప్పుడు ఏదో తుఫాన్ వల్ల అలజడి వల్ల ఏవో ఒకటి ఉంటాయి ఆడుకోవట్లు. సో అలాంటప్పుడు భౌతిక శక్తులు కూడా ఆస్తి యొక్క అసలు విలువ తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ కాలగమనం. కాలగమనం అంటే ఇప్పుడు చూడండి, కౌలు తీసుకోవడం అంటారు రైతులు, 1 ఇయర్కు 2 ఇయర్స్కు తీసుకుంటారు. ఆ టైం అయిపోయిన తర్వాత ఆస్తి యొక్క అసలు విలువ ఎవరికి వెళ్ళిపోతుంది, మళ్ళీ రైతుకి లేదా యజమానికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్ ఉద్గారణ. ఉద్గారణ అంటే మీకు తెలుసు, ప్రకృతిలో ఉన్న వనరులు వెలికి తీసి వస్తువులుగా తయారు చేస్తాము. సో అంటే గనులు, గను ద్రవకాలు, గ్రానైట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇవి ఎవరు తగ్గుతుంది కొద్ది ఆస్తిలో ఆ కొండ ఏమైపోతుంది, అలా తగ్గిపోతూ ఉంటుంది. అది 5 మార్క్స్ అండి. నెక్స్ట్ వన్ పద్ధతులు. తరుగుదల పద్ధతి ఎక్కువ మోడల్స్ ఉంటాయి కానీ ఇంటర్మీడియట్లో 2 మాత్రం ఇంపార్టెంట్. ఒకటి స్థిర వాయిదాల పద్ధతి, సెకండ్ వన్ తగ్గుదల పద్ధతి. స్థిర వాయిదాల పద్ధతిలో సరళ రేఖ పద్ధతి అని అంటారు. ఫస్ట్ అంటే 2 పేర్లు అనమాట, తప్పు స్థిర వాయిదాల పద్ధతి అన్నా సరళ రేఖ పద్ధతి అన్నా ఒకటి. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏంటి, తగ్గుతున్న నిల్వ పద్ధతి. తగ్గుతున్న నిల్వల పద్ధతి అంటే ఆస్తి విలువ క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది, తరుగుదల డిప్రిషియేషన్. అదే స్థిర వాయిదాల పద్ధతిలో ఏంటి, డిప్రిషియేషన్ ఎప్పుడు ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, మారదు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, స్థిర వాయిదాల పద్ధతి ఫస్ట్ వన్, సెకండ్ వన్ తగ్గుతున్న నిల్వ పద్ధతి. తర్వాత వార్షిక తరుగుదల సూత్రం చెప్తాను. వార్షిక తరుగుదల సూత్రం ఆస్తి అసలు ధర లేదా కొన్న ధర, ఆస్తి అసలు ధర ప్లస్ స్థాపన ఖర్చులు మైనస్ రద్దు విలువ లేదా తుక్కు విలువ అంటాం. దీనికి ఇంకో పేర్లు అనమాట, తుక్కు విలువన్న అవశేష విలువన్న రద్దు విలువన్న ఒకటే. చూడండి వరుస చెప్తాను. వార్షిక తరుగుదల సూత్రం ఆస్తి అసలు ధర ప్లస్ స్థాపన ఖర్చులు మైనస్ తుక్కు విలువ హోల్ బై ఆస్తి జీవితకాలం. దీనికి ఏంటి సూత్రం, వార్షిక తరుగుదల సూత్రం. అదే సెకండ్ వన్ వచ్చేసరికి తరుగుదల రేట్ సూత్రం ఏంటి, ఆస్తి అసలు ధర బై చూడండి సారీ వార్షిక చూడండి తరుగుదల రేటు సూత్రం వార్షిక తరుగుదల బై ఆస్తి అసలు ధర అన్న కొన్న ధర అన్న ఒకటి ఇంటూ 100. చూసుకోండి ఫస్ట్ వన్ ఏంటి వార్షిక తరుగుదల సూత్రం, సెకండ్ వన్ ఏంటి తరుగుదల రేటు సూత్రం. సో ఇప్పుడు నేను సరళ రేఖ పద్ధతిలో లేదా స్థిర వాయిదాల పద్ధతిలో ఒక లెక్క చెప్తాను. లెక్క చూడండి, 1/1/2005 చాతన్ అనే వ్యక్తి ఒక యంత్రాన్ని 40,000 రూపాయలు కొన్నాడు. చాతన్ అనే వ్యక్తి యంత్రాన్ని ఎంత కొన్నారమ్మా, 40,000 రూపాయలు. డేట్ గుర్తుపెట్టుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, యంత్రం ఖాతా తయారు చేసేటప్పుడు ఎప్పుడు కొన్నారు, ఇయర్ మంత్ డేట్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్. 1/1 కొన్నారు అంటే జనవరిలో కొన్నారు, ఇయర్ ఏంటి 2005. అయితే డిప్రిషియేషన్ అంటే ఇది తరుగుదల రేటు ఎంతమ్మా, 10%. అయితే యంత్రాన్ని కొన్నాడు 40,000కి, 3వ సంవత్సరం
ఇక్కడ మళ్ళీ ఇక్కడ బై నగదు ఖాతా ఇరవై వేలు వేస్తాం.
సరే ఒకసారి చూడరా ముందు చెప్తాను అది అవ్వలేదండి.